हेलो फाउंडर्स अंदर की गुड मॉर्निंग चूस्तुन्नार जीके लुक सालिन वन तेलुगु चैनल मुंदुगा अंदर की फ्रेंडशिप डे शुभाकांक्षलु प्रति ओक्करू कलिसिमेलिसी जाग्रत्तगा उंडालनि नेनैते मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु इलांटि फ्रेंडशिप डेलु इंका चाला चेसुकोवालनि त्वरलोने मनं इंका मंचि सक्सेस् कि वेळ्ळालनि मुंदुगा मनं कोरुकुंदां अदे विधंगा ई रोजु संडे రెండు కొత్త అప్డేట్స్ అదేవిధంగా మిగతాయి నన్ను ఈ వారంలో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనకి ఈరోజు యూట్యూబ్ కాంటెస్ట్ అనేది ఫైనల్ డే అన్నమాట. అంటే మనకి అక్కడ టైం ప్రకారం గమనించినట్టయితే రాత్రి 12 గంటల AM అంటే తెల్లవారితే పొద్దున్నమాట. ఆ రకంగా మనకి ఇండియన్ టైం ప్రకారం చూసుకున్నట్టయితే రేపు ఉదయం 9:30 మనకైతే యూట్యూబ్ కాంటెస్ట్ అనేది ఫైనల్ డే అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఈరోజు రాత్రికి అక్కడ రాత్రి అయితే మనకు పగలు కాబట్టి మనకైతే రేపు పొద్దున్న 9:30 మనకి యూట్యూబ్ కాంటెస్ట్ ఏదైతే ఉందో అది ఫైనల్ అన్నమాట. ఇంకా కొత్తగా మళ్ళీ ఇంకో యూట్యూబ్ కాంటెస్ట్ అయితే మనకు ఆగస్ట్ నెలలో పెట్టను అని చెప్పి మనకైతే ఇక్కడ రావడం జరిగింది. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఎల్లో కలర్లో చూసారు ఫోటో, దాంట్లో మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనకి రెండోది ఏంటంటే పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఇంకో రెండు యాడ్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఓఎస్ లాగిన్ పేజీలో అన్నమాట, అంటే మీరు ఓఎస్లో డైరెక్ట్గా వెళ్తే కనపడదు, ఓఎస్ లాగిన్ పేజీలో మీరు అంటే ఓమెయిల్ పాస్వర్డ్ కొట్టకుండా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి మొన్నటిదాకా 6 ఉండేవి, ఇప్పుడు 2 యాడ్ అయినాయి అన్నమాట. అవి ఏంటంటే వెరిఫైడ్ బై వీసా, మాస్టర్ కార్డ్, సెక్యూర్ కార్డ్ అని చెప్పి మనకి 2 ఆప్షన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఈ పేమెంట్ ఆప్షన్ కేవలం లాగిన్ పేజీలోనే కనిపిస్తుంది కదా, మరి ఇంకా లోపల ఇంటిగ్రేషన్ చేయరా అంటే తప్పకుండా ఇంటిగ్రేషన్ చేస్తారు. అదేవిధంగా మరి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి, మనం ఓన్లీ ప్రొడక్ట్స్ బయట చేయడానికి లేకపోతే మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవడానికి కూడా ఏ పేమెంట్ ఆప్షన్స్ అంటే అటువంటి ఏం ఉండవన్నమాట. మనం విత్డ్రా చేసుకోవడానికి ఉండే ఆప్షన్స్ ఏంటంటే అయితే బిట్కాయిన్ రూపంలో మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ బ్యాంక్ అయినా సరే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఈ 2 ఆప్షన్లు అయితే మనకి లోపల యాడ్ చేస్తారు. ఇవేంటంటే మనం బై చేయడానికి అంటే ప్రొడక్ట్ బై చేయడానికి మనకి ఏటీఎం కార్డులో కానీ లేదంటే బిట్కాయిన్ పరంగా కానీ మనం అయితే బై చేసే విధంగా అయితే మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ ఏ బ్యాంక్ ఉండాలి, మా దగ్గర జీరో అకౌంట్ ఉంది, మా దగ్గర కరెంట్ అకౌంట్ ఉంది, మా దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఉంది అని చెప్పి చాలామంది అయితే ప్రజెంట్ అయితే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ మనం అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ ఓపెన్ చేయాలంటే మరీ ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట. కేవలం మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకెళ్తే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏవైనా అంటే మనకి గమనించినట్టయితే HDFC కానీ, ICICI కానీ, యాక్సెస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్లు, SBI కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ బ్యాంకులు అయితే ఉన్నాయో అవి మీకు 1/2 అవర్ అలా 1 అవర్లోనే మీకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. 2-3 రోజుల్లోనే మీకు ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ మనం కంగారుగా వెళ్ళి ఏదో ఒక బ్యాంక్ తీసుకొని మళ్ళీ అది ట్యాక్సెస్ ఎక్కువ పడినా లేకపోతే ఛార్జెస్ ఎక్కువ పడినా మనం ఇబ్బంది పడాలి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, మనకి పేమెంట్ ఆప్షన్స్ ఇంకా పూర్తిగా లోపలికి వచ్చి ఎనబుల్ అయిన తర్వాత అంటే మనం ఓపెన్ చేయడానికి కానీ ఏవైనా బై చేయడానికి కానీ ఉపయోగపడినప్పుడు మాత్రమే మనం దాని గురించి పూర్తిగా మాట్లాడుకోవాలి. అంతేకాని ప్రజెంట్ ఇప్పుడు మనకి పేమెంట్ ఆప్షన్స్ అవి చూపిస్తున్నాయి, మా దగ్గర వీసా కార్డు లేదండి, మాస్టర్ కార్డు లేదండి, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు లేదండి అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్లు ఎవరి దగ్గర ఉంటుంది కాబట్టి కంగారు పడద్దు. ప్రజెంట్ ఉన్న ఇది జస్ట్ మనకి లాగిన్ పేజ్లు వచ్చింది, మనకి లోపల ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అంటే ప్యాకేజీలు తీసుకోవడానికి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత నేను కూడా ఒకసారి ప్రయత్నించి ఏ కార్డులు అయితే మనకు తక్కువ పడుతుందో, నా దగ్గర ఒక 2-3 కార్డులు ఉన్నాయి కాబట్టి కుదిరినంత వరకు నేను ప్రయత్నించి మీకైతే దాని గురించి పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. ప్రజెంట్ మీరు ఏ బ్యాంకు కొత్త బ్యాంకులు అయితే ఓపెన్ చేసుకోవడానికి కంగారు పడద్దు, ఏ బ్యాంకులు మీ దగ్గర ఉన్నాయో ఆ బ్యాంకులో ఉంచుకోండి. ఒకవేళ మీ కార్డు మీద వీసా కానీ మాస్టర్ కార్డు కానీ ఉంటే ఒకవేళ ఇంటర్నేషనల్ లిమిట్స్ అనేవి వాటికి ఆన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, ఆప్షన్ అనేది మీరు బ్యాంక్కి వెళ్ళి ఆన్ చేసుకోవచ్చు. మీరు లిమిట్ పెట్టుకోవచ్చు అన్నమాట, ఇంటర్నేషనల్గా మీరు 20,000 పెట్టుకుంటారా, 30,000 పెట్టుకుంటారా ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి, లేని వాళ్ళు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫౌండర్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరి దగ్గర అయితే వీసా కానీ మాస్టర్ కార్డు అంటే కొంచెం పెద్ద బ్యాంకులు అన్నమాట, మామూలు బ్యాంకులు కాకుండా ఉంటాయి, వాళ్ళు తప్పకుండా మీ బ్యాంక్ వెళ్ళి ఇంటర్నేషనల్ లిమిట్ అనేది ఇంటర్నేషనల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఆన్ చేయమంటే అలా ఆన్ చేస్తారన్నమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అదేవిధంగా రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ యూట్యూబ్ కాంటెస్ట్ అయిపోతుంది కదా, మరి అయిపోగానే వెంటనే మరి యూట్యూబ్లో అంటే యూట్యూబ్ కాంటెస్ట్లో విన్ అయిన వాళ్ళని అనౌన్స్ చేస్తారంటే మ్యాక్సిమం చేయకపోవచ్చు. దానికి కూడా మనకి ఏదో ఒక పాపప్ అనేది మారే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రజెంట్ మనకి ఓ ఫౌండర్స్ బ్యాక్ ఆఫీస్లో ప్రజెంట్ ఉన్న పాపప్ ఏదైతే ఉందో ఆ పాపప్లో 31st అనే ఉందన్నమాట, జూలై 31st అని ఉంది, ఎటువంటి డేట్ ఇంకా మార్చలేదు. కాబట్టి మనకి జూలై 31st ఆల్రెడీ అయిపోయింది, 6 రోజులు కూడా అయ్యింది.
అలాగే మనకి ప్రెజెంట్ ఇప్పుడు యూట్యూబ్ కాంటెస్ట్ ఉంది కాబట్టి ప్రెజెంట్ ఆ పాపపై తీరేదు రేపటితో ఆ కాంటెస్ట్ కూడా పూర్తిగా పూర్తవుతుంది కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు రేపు మార్నింగ్ కానీ లేదా రేపు ఈవినింగ్ కానీ నేనైతే పాపప్ ఏమైనా మారే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనకి విన్నర్స్ని కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో ఆ డేట్ కానీ ఆ టైం కానీ మనకైతే మెన్షన్ చేసే అవకాశం కూడా మనకి ఉంటుందన్నమాట అదేవిధంగా చాలామంది ఇంకేం అడుగుతున్నారంటే ప్రజెంట్ మన ఓ ఫౌండర్స్ ఐడీస్కి నామినీ అంటే నీ నాకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా జరిగినప్పుడు నా ఐడి వేరే వాళ్ళకైనా ఓకే అవ్వడానికి నామినీ ఆప్షన్ ఉంటుంది కదా అదేమైనా ఆన్లో ఉందా అదేవిధంగా వేరే వాళ్ళ అకౌంట్స్ మనం తీసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని కూడా చాలామంది అడుగుతున్నారు అన్నమాట ప్రజెంట్ అయితే ఈ రెండు ఆప్షన్లు ఇంకా మనకైతే కంపెనీ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేయలేదు ఫ్యూచర్లో వస్తాయని చెప్పారు అంటే నామినీ అంటే మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మనం వేరే వాళ్ళ దగ్గర ఏదైనా ఐడి తీసుకున్నప్పుడు పూర్తిగా మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యే ఆప్షన్ కూడా ప్రజెంట్ అయితే ఏమీ లేదు అన్నమాట కాబట్టి ప్రజెంట్ ఏమైనా ఉంది అంటే మీ పిల్లల మీదకి అంటే ఎవరి పేరు మీద ఉన్నదైనా మీ ఫ్యామిలీలో మీ పేరు మీద మార్చుకోవాలంటే జస్ట్ మీరు ఓఈఎస్లో పేరు మార్చుకోగలరు పాస్వర్డ్ మార్చుకోగలరు ఫోన్ నెంబర్ మార్చుకోగలరు అంతవరకు అంతేగాని మీరు ఓమెయిల్ మార్చుకోలేదు ఆల్టర్నేట్ ఈమెయిల్ కూడా మార్చుకునే ఆప్షన్ అయితే ఎటువంటిది లేదన్నమాట అదొకటి మీరు గమనించాల్సి ఉంటుంది అదేవిధంగా ఓఈఎస్లో ఉన్న మెసేజ్ బట్టి అంటే మనకి ఓఈఎస్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ రీడ్ మోర్ అనే ఆప్షన్లో మనకి అయితే పెద్దగా ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది కదా దాన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే లెక్క అయితే మనకు ఓ మీడియా నుంచి నెక్స్ట్ రాబోయే ఈవెంట్ గురించి మనకు అక్కడ కూడా పాపప్ మెసేజ్ అనేది మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట అది కూడా మరి తొందరలో మారుతుంది అని మనం అయితే అనుకోవాలి ఎప్పుడు మారుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే మనకి ఓ మీడియా నుంచి ఓకే అంటే ఓ మీడియా వాళ్ళు మొత్తం అంతా మేము చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసాము ఈవెంట్ అనేది పలానా డేట్లో పెడుతున్నామని వాళ్ళు మన యాస్తారికి ఓకే చేస్తేనే మన యాస్తార్ అనేది మనకి పాపప్ అనేది మారే అవకాశం ఉందన్నమాట ఈ రకంగానే మనకి ఓ మీడియా నుంచి వచ్చే దాంట్లోనే ఒక చేస్తే మనకి యూట్యూబ్ కాంటెస్ట్లో విన్ అయిన వాళ్ళని అనౌన్స్ చేయొచ్చు అదేవిధంగా అదే రోజు మనకు ఉంటే కార్పొరేట్ వెబినార్ కూడా ఉండొచ్చు ఏదైనా సరే మనకి చాలా దగ్గరలోకి అయితే వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫౌండర్కి అయితే టెన్షన్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇది నిజమే అబద్ధం అయితే కాదు దగ్గరికి వచ్చే కొద్ది టెన్షన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎప్పుడు వస్తుంది అని ఒక మైండ్ సెట్తో ఉన్నారు అందరూ అదే మైండ్ సెట్ ఉన్నారు నేను కూడా కాబట్టి చివరి రోజుల్లోనే మనం కొంచెం మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి అయితే చూసుకోవాలి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బట్టి ప్రతిదీ మనకి త్వరలోనే వస్తుంది కాబట్టి మనకైతే కొంచెం ఇంకా పెరుగుతుంది మాది ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి మైండ్ అనేది అందరికీ ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ వెయిట్ చేద్దాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇంకా వచ్చే డౌట్ ఏంటంటే మరి ఆగస్టులో తప్పకుండా మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందా అని కూడా చాలామంది అడుగుతున్నారు అన్నమాట మ్యాక్సిమం అనుకున్నట్టు అన్నీ జరుగుతున్నాయి అవి కంప్లీట్గా ఓకే అయ్యి మన యాస్సార్ మనకి ముందు ప్యాకేజీలు రివీల్ చేసి దాని తర్వాత ఓ వెరిఫై అయిన తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ విత్డ్రా కాకపోయినా సరే ప్యాకేజీలు అనేది ముందు బై చేసిన తర్వాత మనకి కమిషన్స్ అనేవి అలాగే యూజర్స్ అనేవాళ్ళు జనరేట్ అవుతారు దాన్ని బట్టి మనకి విత్డ్రా వ్యాలెట్లో వాటిలో మన డాలర్స్ చూసే అవకాశాలు అయితే ఉంటాయి కానీ మీకు ఎన్నిటికన్నా ముందు మనకి ఓకనట్ సెకండ్ వర్షన్ అనేది మనకి ఎనబుల్ అవ్వాలి అంటే మనకి కార్పొరేట్ వెబినార్ అనేది జరగాలి కంపల్సరీ జరిగిన తర్వాతే మిగతా అప్డేట్స్ అనేవి వస్తాయి ఇవన్నీ క్వశ్చన్స్ ఏమాట క్వశ్చన్స్కి ప్రజెంట్ ఉన్న సమాధానాలు అయితే ఇవి మనకి పూర్తిగా సమాచారాలు కానీ సమాధానాలు కానీ మనకి తెలియాలి అంటే తప్పకుండా మన యాస్సార్ నుంచి కార్పొరేట్ వెబినార్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే దాదాపు మొన్న నెల కూడా ఎటువంటి కార్పొరేట్ వెబినార్ అనేది జరగలేదు జస్ట్ మనకి 7వ తారీఖున జరిగింది కానీ యూట్యూబ్లో వాళ్ళని అనౌన్స్మెంట్ చేసి పే స్ట్రక్చర్ కోసం నేను చాలామందితో మాట్లాడుతున్నాను లీగల్ టీమ్తో లాయర్స్తో మాట్లాడుతున్నానని చెప్పి మనకి యాస్సార్ అయితే వెళ్ళిపోవడం జరిగింది కానీ అప్పటి నుంచి మనకు ఒక్క కార్పొరేట్ వెబినార్ కూడా మనకి జూలైలో అయితే మనకి ఎటువంటిది జరగలేదు అన్నమాట కాబట్టి మనం చాలామంది దగ్గరగా వెయిట్ చేస్తున్నాము మన కార్పొరేట్ వెబినార్ గురించి అలాగే ఓ మీడియా ఈవెంట్ గురించి అదేవిధంగా యూట్యూబ్లో కాంటెస్ట్ విన్ అయిన వాళ్ళు గురించి మనమైతే చాలా వరకు వెయిట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఐడిసి అనేది ఓపెన్ చేస్తుండండి మధ్య మధ్యలో బ్యాక్ ఆఫీస్ చెక్ చేస్తుండండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి ఏమైనా ప్రొడక్ట్స్ అనేవి వాడడం రాకపోతే ఒకసారి వాడడానికి ప్రయత్నాలు చేయండి రాదు అనుకోవద్దు ప్రతి ఒక్కటి ప్రయత్నం చేస్తే రాకపోవడానికి ఏమి ఉండదు చదువుతో సంబంధం లేదు ప్రతిదీ కాబట్టి కుదిరినంత వరకు మీకు తెలిసిన విధంగా మీకు నచ్చిన విధంగా అయితే మీరైతే వాడుకొని మీరైతే హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలకు సాలిన్ వన్ తెలుగు ఛానల్ మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫౌండర్స్ అలాఫ్ యూ